కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం పెడన శ్రీ గౌరవ నిర్మల జిల్లా కలెక్టర్ దివ్యకు సముఖముకున పెడన మండల మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసి అర్జీ విన్నపం. గత 17 సంవత్సరాలుగా కష్టపడుతున్న మాకు 2019 ఫిబ్రవరిలో జీతాలు పెంచినట్లు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు జీవోని విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం 1000 ఉన్న గౌరవ వేతనాన్ని 2000 పెంచి ఫిబ్రవరి నుండి ప్రతి మధ్యాహ్న భోజన కార్మికుడికి 3000 రూపాయలు పారితోషికాన్ని ఇస్తున్నట్లు జీవోలో తెలిపారు. ఈ జీవో విడుదలైనా కూడా పింఛన జీతాలు 2019 ఆగస్టు నుండి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తూ వస్తున్నారని, కానీ ప్రభుత్వం జీవో విడుదల చేస్తూ చిక్కీలకి 3.35 పైసలు ఇస్తూ 40 పైసలు పెంచి పిల్లలకు మెనూలో పులిహోర, కిచడీ, వెజిటబుల్, బిర్యానీ ఇవ్వాలని, ఏజెన్సీలను మెనూ ప్రకారం వంట చేయాల్సిందని ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. పెద్ద స్కూల్స్ కి అయితే, హై స్కూల్స్ కి అయితే 100,000 రూపాయల దాకా సమాన పనికి సమాన వేతనం కింద ప్రతి ఒక్క కార్మికుడికి మధ్యాహ్న భోజన కార్మికుడికి 18,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ఈ కరోనా టైంలో చిక్కీలు పెట్టమని గవర్నమెంట్ నుంచి ఒత్తిడి వస్తుంది. కష్టకాలంలో ఉన్నాం, అసలే పనులు లేక చాలా ఇబ్బందులు పడుతుంది కరోనాలో.